మానవులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే, లోకమంతా ఆయన వెంటే వెళ్ళుచున్నది, లోకమంతా శక పురుషుడని ఒప్పుకున్నది. ఈ దేశంలో క్రైస్తవులను మీరు తగిలేస్తారా? అయితే కాలానికి తేదీ క్రీస్తుని మానేస్తారా? పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల వంగ, వింజ, హిమాచల, యమున, గంగ, అందరిది ఈ గంగ, అందరిది ఈ నేలే. ఈ దేశం ఒకరిది కాదు, దేవుడు చేసిన నేలే. ప్రతి మనిషికి దేవుడు ఒకడు, మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. స్వామి వివేకానంద ఏమన్నారు, నేను ఒకవేళ యేసు కాలంలో పుడితే నా గుండెలో ప్రవహించు రక్తంతో యేసు పాదాలను కడుగుతానని అనలేదా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు, కుడి చెంప మీద కుడితే ఎడం చెప్ప కూడా తిప్పమని యేసు మాట చెప్పలేదా? మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహనీయులు మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత, మహాత్ములే మెచ్చుకుంటే నువ్వు కాదంటే ఎంత. జయశాలి గారి పిలుపు మేరకు ఈ మెగా రక్తదాన శిబిరానికి మేమందరం కూడా కంకణం కట్టాము. మగవారు మాత్రమే కాదు, ఆడవారైన మేమందరం కూడా ధర్మకార్యాలు చేయాలని యేసుక్రీస్తు గారు కూడా వాక్యంలో చెప్పి ఉన్నారు. కాబట్టి దాని నిమిత్తం మేమందరం నడుము కట్టి ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నాము. కారణం ఏంటంటే బ్లడ్ అనేది ప్రాముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, మేమందరం కూడా స్త్రీల పక్షాన గర్భిణీ స్త్రీలకు రక్తం ఉపయోగించుకోవాలని, తక్కువైన వాళ్ళు ఉపయోగించుకోవాలని, అలాగే బోన్ మ్యారో చిల్డ్రన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రాణానికి, ఈ దేహానికి ప్రాణం రక్తం అని బైబిల్ చెప్పింది. ప్రతి మనిషి ప్రాణం నిలబెట్టాలంటే రక్తం అవసరం, కానీ ప్రతి మనిషి పాపం పోవడానికి మాత్రం యేసుక్రీస్తు రక్తం అవసరమని వాక్యానుసారంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి దేశంలో నిత్యేది వేస్తున్నారంటే చూడు, అది క్రీస్తు పుట్టాడని అందరూ చెబుతున్నారురా. ప్రతి దేశంలో నిక్కాలం లెక్కించాలంటే చూడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటున్నారురా. లోకమంత గుర్తించినది ఒకే ఒక్కడు, అతనిలాగా బ్రతకలేదు భూమిలో ఏ ఒక్కరు, అతనికున్న అభిమానులు మహనీయులకెవరికి లేరు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. పరలోకానికి మార్గం యేసుక్రీస్తొకడే, క్షమించుటకు మార్గం యేసుక్రీస్తొకడే, పాపం చెయ్యని వాడు యేసుక్రీస్తొకడే, మంచిగా ఉండాలంటే మార్గం యేసుక్రీస్తొకడే. ప్రతి దేశంలో మంచివారు ఇప్పుడున్నారంటే చూడు, ఆ క్రీస్తు బోధ విని అందరూ మారుతున్నారురా. ప్రతి దేశంలో ప్రజా సేవలు చేస్తున్నది ఎవరో చూడు, రోగుల కొరకు హాస్పిటల్స్ కట్టించారురా. లోకంలో మొదటి రక్తదాత క్రీస్తు ఒకడు, రక్తదాతలందరికీ భూమిలో మూల పురుషుడు, పురుషులందరికంటే పుణ్య పురుషుడు శక పురుషుడు. మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే.
ఇంత ఆధ్యాత్మ కేంద్రాలు మానవరెల్లరనూ ప్రీతిస్తకంతా బదుకను సృష్టి మాడతకంతా ఇంతహ సంస్థలు బేకాగిదావె. ಇಂಥ ಸಂಸ್ಥೆಗಳ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. ಸುಂದರವನಂಥವರು ಸಾವಿರಾರು ಜನ ಇಲ್ಲಿ ಬರಬೇಕಾಗಿದೆ, ಹುಟ್ಟಬೇಕಾಗಿದೆ. ಆ ದಿಶೆಯತ್ತ ಮಾನವ ಧರ್ಮ ಇಲ್ಲಿ ಬದುಕಬೇಕಾಗಿದೆ. ಸಮಾಜ ದೇಶ ಪ್ರಪಂಚಲ್ಲೋ ಮಂಚಿತನವು ಅನ್ನೋದು ಇಪ್ಪಟಿಗೆ ಮಿಗಲಾಲಿ ಅಂತೇ ಸುಂದರರಾವ್ ಲಾಂಟಿ ದೈವ ಗುರುಲು ಚಾಲಮಂದಿ ರಾವಲಸಿನ ಅವಸರತ ಉಂದೆ. నేను ఈ సందర్భంలో మీ అందరితో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నాకు సమయం దొరికినప్పుడల్లా, నాకు సమయం వచ్చినప్పుడల్లా బైబిల్ అని తెలుసుకోలేకే ప్రయత్నం మార్తేనే బైబిల్ గురించి తెలుసుకోవడానికి నేను ఇష్టపడతాను, చదవడానికి కూడా నేను ఇష్టపడతాను. నేను హిందూ ధర్మీయనాగి నేను ఒక హిందువుడుగా ఉండి అల్లిర్తక్కంత జాతి వ్యవస్థ నేను విరోధిస్తా ఇదేని కర్ణాటకలో ఉన్నటువంటి నేను ఒక హిందువుగా ఉన్నప్పటికీ కూడా కర్ణాటకలో ఉన్న జాతి ధర్మాన్ని నేను చాలా వ్యతిరేకిస్తాను. హిందూ ధర్మదల్లిర్తక్కంత జాతి వ్యవస్థ నేను విరోధిస్తాను. హిందూ ధర్మంలో ఉన్న జాతి వివాదాన్ని నేను ఎప్పటికీ విరోధిస్తాను. క్రైస్తవులారా, పిరికితనము దేవుడు మనకి ఇవ్వలేదని మనం బోధిస్తున్నాము, కానీ క్రైస్తవ లోకంలో అందరూ పిరికి వారలే. కేవలం ఈ దిన మనం చూసినటువంటి ఒక పీడి సుందరరావు గారు తప్ప చాలామంది పెద్ద పెద్ద టీవీ స్పీకర్లను చూశాను, కానీ అందరు పిరికి పందలే. ఎవరన్నా వచ్చి బెదిరిస్తే పారిపోయేవాళ్ళే. ధైర్యంగా తొడగొట్టి మీసము తిప్పి ఈ దినము యేసు ప్రభువే నిజమైన దేవుడని చెప్పే ఆ యొక్క కృపావారము పీడి సుందరరావు గారికి మాత్రం ఉంది. మనల్ని ప్రేమించి మన కొరకు మాట్లాడిన మాటలు నన్ను ఎంతో సంతోషపెట్టాయి. ఈరోజు నేను సంతోషించేది ఒక గొప్ప విశేషమైన వార్త ఈరోజు మీకు ప్రకటించబోతున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో ఉండకూడదు అని మొట్టమొదట ఎలిగెత్తి చెప్పిన వాడని నేనే. మొట్టమొదట భారతదేశంలో కర్ణాటక రాష్ట్రమే ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసింది. ఇది వాళ్లకు ప్రారంభంగా తగిలిన దెబ్బ. రేపు ఎలక్షన్స్కి అందరూ మతఛాందస్యవాదులు అందరూ పార్టీలు కూలిపోతాయి. ఈ దేశంలో కర్ణాటక ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయటం అనేది మన ఘన విజయానికి కారణం.